ఈ రోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం సాంబార్ ఇడ్లీ యు ఆర్ రైట్ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే నువ్వు అసలు ఏది మర్చిపోలేదే సాంబార్ చట్నీ కాంబినేషన్ కూడా నువ్వు తినవా ముందు నువ్వు తినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మందులు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెప్దామని లేదా పద ముందు పద జమ్ము చెప్తున్నానా అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ లేదో ఏమీ లేదు రా ముందు టిఫిన్ చేద్దాం రా కూర్చో ఫస్ట్ ఇడ్లీ సెకండ్ సాంబార్ బావా వన్ మినిట్ మళ్ళీ అంటే సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను నేను యుఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది సూపర్ బాగుంది ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిన దానివి కాదు 50 ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సిన దానివి అది నేను చూసుకుంటానా కావాలని చేసావు కదా నువ్వు ఉండు నిప్ప అని చెప్తాను అక్క ఈ ఫోన్ పట్టుకో బావా నువ్వు కావాలని చేసావు ఉండు నిప్ప అని చెప్తాను బావుందా అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా అవునే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఏముంది యుఎస్ లోనే ఇంకో 2 ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు మరి మ్యారేజ్ నో వే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకుని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్ రంజని ఏమైంది బెరర్ బెరర్ సార్ బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా మినిమం సెన్స్ ఉంటుందా సారీ ఆంటీ సారీ ఆంటీ నువ్వు వెళ్ళు వదిలేయండి నీకేం కాలేదు నాకేం కాలేదండి కూర్చోండి బాబా ఇట్స్ ఓకే ఓకే కదా కూల్ పర్వాలేదండి బాబా కూల్ డౌన్ అరే ఐస్ క్రీమ్ టేక్ ఇట్ బాబా ప్లీజ్ అక్క నువ్వు నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా బాయ్ బావా నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని Thank you.
బావా దుప్పటి కప్పుకోవచ్చు కదా ఓకే బావా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి ఫోన్ తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు ఇదేంటి అల్లి స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు మొత్తం చూసేసావా ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని 4 డేస్ నుంచి 4 ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదు కానీ ఇంత సింపుల్ గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదు మగాడి మాటలు మైండ్ మీద పంచేస్తాయి ఆడదాని మాటలు మనసుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ మాట అంది రెస్టారెంట్లో నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యి ఉంటే డెఫినెట్ గా పెళ్లి చేసుకునేదాన్నని ఆ మాట ఎందుకు అందో కానీ ఇక్కడ బాగా కిరికేసింది ఆపండి చాలు చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి ఏదో బావ కదా అని సరదాగా తనంటే తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయింది అయినా నేనేం దాంతో ఎఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్తున్నాను సింపుల్ అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు తనకి ఎలాగూ అమానాన్న లేరు మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్పు తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా హే నువ్వు టైంకి వచ్చా ఏం జరుగుతోంది ఒక్క నిమిషం మీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా వెయిట్ చెప్పవే నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా అసలు ఏం జరుగుతోంది హే నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నానా మాట్లాడుతున్నాను కదా అసలు మీరు ఏమంటున్నారో మీకు అర్థమవుతుందా అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు ఎస్ నిజమేనే నేను అంత దూరం ఆలోచించలేదు ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించానే గాని నువ్వుండగా దీన్ని ఎలా పెళ్లి చేసుకుంటానే ఒకవేళ నువ్వు చచ్చిపోతే బాబా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఆశ మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు కానీ ప్రాణం కూడా తీయిస్తుందని ఇప్పుడే అర్థమైంది ఇప్పుడు చెప్పవే నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏమండి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా చంపేయడం ఏంటండి అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది నా మాట వినండి వదిలేయండి ఐదు నిమిషాల్లో చచ్చిపోతే మన లైన్ క్లియర్ అయిపోతుంది నా మాట వినవే అది చచ్చిపోయింది ఇంకా కన్నావు కదా నా మాట వింటానని నన్ను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు చేసుకో